శ్రీగరుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మహాగణపతి దేవతోభ్యో నమః. మహాసరస్వతీ నమః. సర్వేభ్యో దేవతాగురుజనోభ్యో నమః. అఖిలభువనదీపం భక్తచిత్తాబ్ధిసూరం సురగణమణి సేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమిషం దారక బ్రహ్మస్వరూపం చబలిగిరినివాసం భావయే భూతనాథం స్వామియే శరణమయ్యప్ప. మండలకాల బ్రహ్మచర్య దీక్ష ఒకసారి. జ్ఞానముద్రం శాస్త్రముద్రం గురుముద్ర నమామ్యం. వనముద్రం శుద్ధముద్రం రుద్రముద్ర నమామ్యం. శాంతముద్రం సత్యముద్రం వ్రతముద్ర నమామ్యం అని ఒకసారి గురుదక్షిణాపూర్వం ఒకసారి. ఇదేదో బంగారు చేయను వెండి చేయను కాదు స్వామి, మన మెళ్ళ ఉన్నది. అనేక ముద్రలతో ఆవాహితం చేయబడి గురుద్వారా అన్నదాసరణనాథ్ త్వమే విశ్రణం తస్మాత్ కారణభావే రక్షలక్ష ధర్మశాస్త్రాదేవతోభ్య నమః. దివ్యపదినెట్టబడిన చిన్ముద్రలో కూర్చున్న శాస్త్రవారి మానధారణ చేసుకునే ముందు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని గురువు యొక్క శరణాగతి పొంది గురువు యొక్క కరచరణలతో వారి యొక్క హస్తాలతో మానధారణ చేసిన తర్వాత గురువు యొక్క శక్తి మీకు ధారపోస్తూ మీ మెడలో ముద్రమాల వేస్తారు స్వామి. ఈ ముద్రమాలకు ఎంత శక్తి ఉంటుంది అంటే మీరు నిత్యం అర్చన చేసి ఒక వ్యక్తికి రోగం తగ్గాలి అంటే అంత శక్తి ఆ ముద్రమాలకు ఉంటుంది. కాబట్టి స్వామి మీరు ఈ ముద్రమాల ధరించిన ప్రతి సెకండ్ నుంచి బయట ఎక్కడంటే అక్కడ భోజనం చేయడము, ప్రతి చోట ఒక శివుడి వాళ్ళతో కలిపిన కాఫీ తాగడము, టీ తాగడము, అలాగే అయ్యప్ప దీక్షలో ఉన్న స్వామిని ఒక 20 సంవత్సరాల క్రితం ఎవరైనా చూస్తే బయట సామాన్యంగా వెళ్ళేవాడు శివుడి వాడు భయపడి దూరంగా జరిగిపోయేవాడు స్వామి. స్వామి వస్తున్నారంటే సాక్షాత్ అయ్యప్ప 18 కొండల నుంచి నడిచి మన ముందుకు వచ్చారనే భయభక్తులు ఉండే స్వామి. కానీ రాను రాను ఆ భయభక్తులకి ఆ ఏముందిలే అయ్యప్ప అనే భయం నుంచి ఆ ఏముందిలే అయ్యప్పే కదా అని నానుడిలోకి వస్తున్నాడు స్వామిది. శాస్త్ర సమ్మతం కాదు. ఒకసారి దీక్ష వహించిన ఏ స్వామి అయినా దయించి రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ తినడము, టీలు తాగడము, అలాగే స్వామి ఎక్కడైనా ఒకసారి మన మానధారణ ధరిత శుభ్రంగా బాస్పట్లు వేసుకుని భోజనము పరిశుభ్రమైన ఒక శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండే స్వామి ఒకటే చెప్తారు. ఎంతో శుభ్రంగా స్వామి ఉంటే నేను వాడి దగ్గర ఉంటాను, కానీ అపరిశుభ్రంగా ఉండే వాడి దగ్గర ఏ దేవుడు ఏ దేవత ఉండరు స్వామి. కాబట్టి రోడ్ల మీద ఎక్కడంటే అలా చిరుతిళ్ళు తినడము, శాస్త్రసమ్మతమైన ఆహారాన్ని మాత్రమే భుజించండి స్వామి. అలాగే రోడ్ల మీద టీలు తాగడము, కాఫీలు తాగడము, తాగే కప్పులంటే ఎక్కడెక్కడ పాడేసి శివుని వాళ్ళకి అయ్యప్ప అంటే మనకు నమస్కారం చేస్తున్నారంటే మన దేహానికి కాదు స్వామి, మనలో ఉన్న అయ్యప్ప తత్వానికి, మనలో ఉన్న అయ్యప్ప స్వామికి వారు నమస్కారం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది గమనించుకొని రోడ్ల పక్కన గుళ్ళ పక్కన అల్పాహారాలు ఎక్కడంటే అక్కడ తినడం. మీరు దయచి తినాలంటే అల్పాహారం పార్సల్ తీసుకొని సన్నిధానంలో కూర్చొని నలుగురు భక్తులతో కాస్త స్వామికి తిరణఘోష చెప్పి మీరు అది వండింది దేవుడికి నైవేద్యం పెట్టుకున్నది శాస్త్ర ప్రసాదంగా స్వీకరించండి, భుజించండి స్వామి. దయచి రోడ్ల మీద మాత్రము ఇలాంటి అన్ని ప్రసంగాలు చేయడము చేయకండి స్వామి. చాలామంది దీక్షలో భిక్ష 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 అని మాట్లాడుతూ ఉంటారు. భిక్ష అనే పదము అయ్యప్ప స్వామి యొక్క దీక్షలో ఎక్కడా ఉచ్చరించబడలేదు స్వామి. దయచేసి పెద్ద గురువు గారు లేదు, చిన్న కన్యస్వామిని ఎవరిని విమర్శించడం మా యొక్క అభిలాష కాదు స్వామి. భిక్ష అనేది ఒక సందర్శించిన వారికి, స్వయం భాగం చేసుకున్న వారికి బౌద్ధ భిక్ష దేహి మాధా కూడా అని చెప్పి ఇంటింటికి వెళ్ళి వాడు భిక్షాటం చేయడం జరుగుతుంది స్వామి. శాస్త్ర దీక్షలో ఉన్న ఏ స్వామికి కూడా అలాంటి అవసరం లేదు స్వామి. మృష్టాన్న భోజనం శాస్త్ర అంటే అయ్యప్ప వారికి ఇష్టమైనది ప్రీతికరమైనది భోజనం. శాస్త్రప్రీతి ప్రియనే శరణమయ్యప్ప అంటే స్వామి మనం చేసే పూజను కూడా మనము వాడబడాల్సిన పదం శాస్త్రప్రీతి పూజ. తెలియక చాలామంది భిక్ష 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 అంటుంటారు స్వామి. పడి పూజ అయ్యప్ప దీక్ష స్వీకరించిన ఏ స్వామి ఇంటికి వెళ్ళినా గౌరవ మర్యాదలతో ఇంట్లోకి పిలిచి పాదాలు కడిగి శుభ్రంగా వారికి మృష్టాన్న భోజనం పులిహోర పప్పు కూరలు సాంబారు పచ్చళ్ళతో పరిపూర్ణమైన భోజనం పెడతారు స్వామి. దాన్ని మృష్టాన్న భోజనం అంటారు. కాబట్టి శాస్త్ర అంటే అయ్యప్ప వారు వారికి ఇష్టమైన ప్రీతికరమైన భోజనం. శాస్త్రప్రీతి ప్రియనే శరణమయ్యప్ప. కాబట్టి స్వామి మా సహోదరులందుకు కూడా ఈ భిక్ష అనే పదం ఎక్కడా దహించి వాడకండి. శాస్త్ర యొక్క బ్రహ్మచర్య వ్రత దీక్షలో మా సహోదరులను గురుస్వాములకు కాదు కానీ ఒక కన్యస్వామి మేము విన్నవించుకోవాల్సిన మార్గం ఉంటుంది స్వామి. ఇది పూర్తిగా సాత్విక ఆహారానికి లోబడి ఉన్న దీక్ష. దీంట్లో కామక్రోధాలని అరిషడ్ వర్గాల్ని మతమాశ్చర్యాలని పెంచేవేసే విధంగా నన్ను సమకాలీన సమాజంలో ఈ పడి పూజలు ఒక పై స్థాయికి వెళ్ళిపోయి వారికి ఇష్టం వచ్చినట్టు కుదిరినట్టుగా వేరే విధంగా భోజనం వండించడము, కొన్ని రకమైన ఆహార పదార్థాలు నిషేధించడం జరిగింది స్వామి.
తేజోగుణాలని రజోగుణాలని కామ ప్రేరణ కలిగించే ఉల్లిపాయని వెల్లుల్లిపాయని కొన్ని రకాల ఆహార దినుసులని దీక్షగాలలో చర్చించడం జరిగింది స్వామి. కాబట్టి సుహదర సహోదరుడైన గురుస్వామిని కూడా విన్నపం ఏంటంటే, దీక్షల సాత్విక ఆహారం ఎంత తక్కువగా ఉప్పు కారంతో మసాలా దినుసులు లేకుండా సాత్విక ఆహారము ఎంత శాంతంగా ఉంటే అంత అర్చన చేసే అవకాశము స్వాములకు దొరుకుతుంది. కాబట్టి స్వామి పడి పూజల్లో పగలు లేదు రాత్రి ఏదైనా అమితకరమైన మితాహారం భుజించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్వామి ఇవాళ రేపట్లో పడి పూజల్లో చూస్తే పోటీలు పడి సమోసాలని నూడిల్స్ అని వారికి తోచిన ఆహారం పెడుతున్నాం స్వామి. ఇది పూర్తిగా ఆచార వ్యవహారాలకి నిబంధనకు లోబడిన పూజా కార్యక్రమం. కాబట్టి కాస్త గణాధిగతిపతి వినాయకుడికి అన్ని ఉండరాడు, కాస్త సుబ్రహ్మణ్య స్వామికి అంత పాలపాయసము, లలితాంబ అర్చనలు, శ్రీచక్రార్చన అంతా చక్ర పొంగలి, గూడన్న ప్రీత మానసాన్ని చక్ర పొంగలి, అంత పులిహోర. రాత్రి భోజనంలో కూడా చాలా సాత్వికంగా ఒక హితమితమైన భోజనం స్వామి, ఒక రెండు ఇడ్లీను కాస్త, అలాగే అల్పాహారంగానే ఉండాలి కానీ అత్యాహారంగా 30 ఇడ్లీలు 40 వడలు 25 పూరీలు ఇది సాత్వికాహారం కాదు స్వామి. సాత్వికాహారం అంటే దీక్షలో ఉన్న స్వామిని ఎంతవరకు ధ్యానం చేయగలడో. అలాగే విషయంగా మేము చెప్పదలుచుకున్న ఒకటి విషయం ఉంది స్వామి, కన్నస్వామి అంటే ఆయనకేదో 3 పొట్టలు ఆయన ఉన్నట్టు తోస్తూ ఉంటారు. ఎంతవరకు అంటే ముందు వాడికి ప్లేట్లలో మిగిలిపోతుంది, వెనక వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తినడానికి అంత ప్రసాదం కూడా మిగలకుండా. ఇది ఏ విధంగా కూడా ఆచరణ యోగ్యం కాదు స్వామి. ఎంత తింటారో అంత పెట్టండి, కడుపు నిండేటట్టు పెట్టండి కానీ అసలు స్వామికి ఆరోగ్య అనారోగ్యం పాలయ్యేలాగా పెట్టదు స్వామి. ఇది శాస్త్ర సమ్మతం కాదు. అలాగే స్వామి ముఖ్యంగా ప్రతి చోట అన్నదానం అని చెప్పి స్వామి చిన్న విగ్రహం పెడతారు. అసలు ఎవరో ఒక ఆయన ఉంటారు, ఇక్కడేమైపోతుంది స్వామి, ప్రతి వాళ్ళు మా కులమో మా మతమో అని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుని, అయ్యప్ప అసలు దేవాదేవుడైన అయ్యప్ప, హరిహర సుతుడైన అయ్యప్ప, ఆదిపరాశక్తి సుతుడైన అయ్యప్ప, ఇటు లక్ష్మీసుతుడు, అటు పార్వతీసుతుడు, లలితాసుతుడు, ఇంత దేవాదిదేవుడైన అయ్యప్ప స్వామి ఆయన బాలుడిగా ఉద్భవించి ఈ ప్రపంచంలో 12 ఏళ్ళు నివసించారని చెప్పి ఆయన బాలుడిగా విగ్రహ రూపంలో శిలారూపంలో అంతర్ధానం అయ్యారు స్వామి. ఆయన శక్తి అమోఘం అని నివసిస్తున్నాం అత్యంత్యం. అలాంటి స్వామిని పసిపిల్లాడనట్టు విగ్రహం కూడా ఎక్కడో చిన్నది పెడతారు కానీ పూజ చేసుకునే కటౌట్ మాత్రం 40 అడుగులు 50 అడుగులు ఉంటుంది స్వామి. ఇది శాస్త్ర సమాధం కాదు. కానీ స్వామి అన్నదానం అనేది లేదు స్వామి, అన్న సంతర్పణ ప్రియే శరణమయ్య. అసలు దానం చేయడానికి మనమే ఉంది స్వామి, మనకు అర్హత లేదు. ఇచ్చేవాడు తీసుకునేవాడు దేవుడు. మనము ఆయన సమక్షంలో నలుగురికి భోజనం పెట్టే అవకాశము దేవుడు మనకు ఆ రూపంలో ఇవ్వడం జరిగింది స్వామి. కాబట్టి అన్నదానం అనే పదం ఎక్కడా లేదు స్వామి. అన్న సంతర్పణ అంటే నలుగురికి మనం ఉన్న దాంట్లో పంచడం. కాబట్టి దయచే సహృదయంతో మా ఈ ఆత్మఘోషని మా నివేదిని సమకాలీన సమాజంలో దేవా తత్పరతలో ఉండి ఈ భోజనం ప్రసాదం నలుగురికి వితరణ చేయాలి అనుకునే ప్రతి వ్యక్తికి కూడా మేము ఈ పూర్వకంగా మేము విన్నవించుకునేది ఏంటంటే స్వామి, అన్న సంతర్పణ ప్రియే శరణమయ్యప్ప, శాస్త్ర ప్రీతి ప్రియే శరణమయ్యప్ప, ఇలాంటి పదాలను ఉచ్చరించండి స్వామి. పడి పూజలో దీక్షలో ఉన్న స్వాములకు ఒక శక్తి ఉంటుంది, అయ్యప్ప అంశం ఉంటుంది. కాబట్టి అయ్యప్ప అంశం ఉంటుంది కానీ సివిలు వాళ్ళు పడి పూజ చూడడానికి వస్తారు. వాళ్ళు ఎంతో శ్రద్ధాభక్తితో వచ్చి వారి శక్తి అనుసరం కొబ్బరికాయలు పళ్ళు పూలు అన్ని స్వామివారికి సమర్పిస్తారు. మనం ఏం చేస్తామంటే పూజ అయిపోయిన తర్వాత స్వాములకు తాంబూలాలు ఇచ్చేవాళ్ళకి కూడా శివులు వాళ్ళకి మేమేం పెట్టామని చెప్పి వాళ్ళు కడుపు మార్చే కార్యక్రమం చేస్తారు స్వామి. ఇది చాలా తప్పు. ఒక అయ్యప్ప దీక్ష అంటే ఆయన అందరికీ దేవుడే, దీక్షలో ఉన్నవాడికి మాత్రమే కాదు. ఎంతో భక్తితో శ్రద్ధతో శివులు వాళ్ళు వచ్చి 3 గంటలు చలి ఉందో ఎండ ఉందో వాన లేకుండా అక్కడ పూజలోకి వచ్చినప్పుడు ఒక్క స్వామికి విస్తరాకులో భోజనం పెట్టారు. తక్షణం శివులు వాళ్ళకి మీరు పఫే పెడతారా, కూర్చోబెట్టి భోజనం పెడతారాము, తమను శక్తిని కొలది శివులు వాళ్ళకి కూడా ఏకకాలంలో భోజనం పెట్టండి స్వామి. తద్వారా ఏమవుతుందంటే అయ్యప్ప దీక్ష మీద, పద్ధతి మీద, గౌరవం మీద, ఆచరిస్తున్న విధి విధానాల మీద శివులు వాళ్ళకు కూడా ఒక ఆరోగ్యకరమైన, ఆమోదకరమైన, ఆచరించదగిన ఒక పద్ధతి ఏర్పడుతుంది. అరే మేము చక్కటి పూజకి వెళ్ళాము, మమ్మల్ని గౌరవించారు, అలాగే కడుపునిండా భోజనం పెట్టారు, సకాలంలో రాత్రి 12 ఇంటి తర్వాత మీరు ఒక 100 రకాల ఐటమ్స్ పెట్టినా ఎవరు తినరు, ఎవరు గర్వేశం. మహర్షి టీవీ ఛానల్ వారి వీక్షిస్తున్న ప్రతి భక్తుడికి కూడా శాస్త్రాకృపా కటాక్షం ఉండాలని చెప్పి మనసావాచ కర్మణ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. స్వామియే.